సో భారీగా కురుస్తున్న వరదలకు వర్షాలకు సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే ప్రకటించడం అయితే జరిగింది. వరద బాధితులకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. అది ఎలా ఇస్తున్నారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. కేంద్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ కింద అందించే సహాయానికి సంబంధించిన మార్గదర్శకాలను అయితే జూలై 13 అంటే గత ఏడాది జూలై 13 సవరించిందనమాట. 2025-26 వరకు కూడా ఈ సవరణలను అనుగుణంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వరదల కారణంగా ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ అయితే ప్రకటిస్తారు. క్షతగాత్రులకు అంటే 60% పైబడిన వైకల్యానికి గురైతే 2.5 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి వారానికన్నా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంటే 16,000, అదేవిధంగా వారం కన్నా తక్కువ రోజులు ఉంటే 5,400 చొప్పున అందిస్తారన్నమాట. ఇక వరదల కారణంగా వస్తువులు నష్టపోయిన వారికి, దుస్తులు కోల్పోయిన వారికి 2,500, వంట సాత్రలు నష్టపోయిన వారికి 2,500, పాడి పశువులను కోల్పోయిన వారికి, రైతులకు గేదెలు ఆవులు ఆవులకు అయితే ఒక్కొక్క దానికి 37,500 రూపాయలు, గొర్రెలు మేకలు అయితే ఒక్కొక్క దానికి 4,000, ఒక్కో ఎద్దుకు 32,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే చేస్తుంది. అయితే వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి 2 హెక్టార్లు, 5 ఎకరాలు లోపు వరకు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా సాయం అయితే అందిస్తారన్నమాట. పంట పొలాల్లో కొరుకుపోయిన మట్టిని తొలగించేందుకు హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 18,000, ఒక రైతుకు కనీసం ఇక్కడ 2,200 చొప్పున సహాయం అయితే చేస్తారన్నమాట కనీసంగానా. ఇక వర్షాధార ప్రాంతాల్లో హెక్టార్కు 2,500, నీటి వస్తే అందుబాటులో ఉన్న పంటలకు హెక్టార్కు 17,000, పామాయిలు కొబ్బరి వంటి శాశ్వత పంటలకు హెక్టార్కు 2,200 చొప్పున 22,500 చొప్పున అయితే సాయం చేస్తారన్నమాట. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి ఈ ఆర్థిక సాయం అయితే చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గుర్తిస్తాయన్నమాట ఎవరన్నది అర్హులు ఎవరన్నది ఏంటనేది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్.